अलागे ఈ మధ్యన ఒక మంత్రి ఆయన పేరు నేను ఆయన పేరు ప్రస్తావించదలుచుకోను కానీ మంత్రి గురించి చెప్తున్నా ఆయన నేను వచ్చిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంట అందువల్ల చనువు తీసుకొని ఏకంగా నాతో పాటు నేను పుట్టిన కులాన్ని కూడా తీసేసాను ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు నేను మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే మీరు అనండి దాంట్లో జాతిని ఎందుకు కలుపుతావు జాతి ఏం ద్రోహం చేస్తుంది అది తప్పు కదా మీలాంటి వాళ్ళు ఉండబట్టే కదండి మంత్రి గారు మీలాంటి వాళ్ళు మీరు పుట్టిన కులాన్ని మీరే తగ్గించుకుంటే ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ తెట్టరండి పోనీ అక్కడ ఆగిపోండి అక్కడతో కాదు మీరే తిట్టి మీరే గిచ్చి మీరే గిల్లి ఎందుకు గిల్లారని మనం అడిగితే మళ్ళీ పైహెచ్చు మన మీద కొడతారు మన మీద దాడులు చేస్తారు మా వీర మహిళలు ఆడపడుచులు అందరూ అన్ని కులాల నుంచి వెళ్తే వాళ్ళు టార్గెట్ చేసి ఇక్కడ ప్రముఖంగా ఉండే ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలనే టార్గెట్ చేసి వాళ్ళ కులం పేరుతో పెట్టి ఈ మంత్రి గారు తిట్టిన దానికంటే పదింతలు పచ్చిబూతులు తిడితే ఒక దాడి చేశారు అందుకు నేను మర్చిపోలేదు తప్పది మీరు చేశారు చాలా చాలా తప్పది మా ఆడపడుచుల్ని అనకూడనే మాట్లాడినారు జాగ్రత్త చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి చాలా జాగ్రత్త మీరు ఏ కులస్థులైనా కానివ్వండి నేను గౌరవిస్తాను మీకు నాకు పాలసీ సమస్య ఉంటుంది రోడ్లు ఎందుకు వేయలేదని అడుగుతా మాకు బడ్జెట్ లేదు లేదా అది చెప్పండి అంతేగాని పచ్చి బూతులు తిడితే మనం చెప్పా నాలుగు భాషలతో పాటు అదనంగా ఇంకో భాష నేర్చుకొని కూడా తిట్టగల సత్తా ఉన్నవాళ్ళం అలా తిట్టడం వల్ల ప్రయోజనం లేదనమ్మా అది అందుకని తిట్టం అది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఒక సామాజిక వర్గం నేను అన్ని అణగారిపోయిన కులాలకి సాధికారత రావాలి రాజ్యంలోకి రావాలి అని కోరుకునేవాడిని ఆకాంక్షించేవాడిని ఈ మాట చెప్పడానికి నేను ఇన్ని సంవత్సరాలు ఆలోచించా నడిచా నేను అంతా ఇంత అని చెప్పను నేను ఎంతో నడిచి చూపిస్తాను నేను మాట్లాడను భవిష్యత్తులో కూడా ఇంతే నేను ఎక్కువ మాట్లాడను నడుస్తాను